ఇంట్లో బొద్దింకలు ఉంటే చాలా చికాకు పుడుతుంది. ముఖ్యంగా కిచెన్లో బొద్దింకలు ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. తినే ఆహారంపైకి కూడా బొద్దింకలు వస్తే ఆహారం కూడా తినలేము. బాత్రూముల్లో కూడా బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. బొద్దింకలను తరిమేయడానికి కొన్ని గోళీలు స్ప్రేలు వంటివి ఉపయోగించినా బొద్దింకల సమస్య చాలా ఇళ్లల్లో పరిష్కారం కాదు. కొన్ని రోజులు పోగానే మళ్ళీ మొదలవుతాయి. ఇలా మనల్ని ఇబ్బంది పెట్టే బొద్దింకలను రూపాయి ఖర్చు లేకుండా కూడా తరిమేయవచ్చు. ముఖ్యంగా ఇంట్లో బొద్దింకల సమస్య ఉండొద్దంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోలేకపోతే బొద్దింకలతో పాటు వాటి వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లు అయితే ఈ చిట్కాలు ఫాలో అయితే వాటి సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. ఎక్కువగా బొద్దింకలు సంచరించే చోట లవంగాలను పెడితే మంచి ఫలితం ఉంటుంది. లవంగాలను పెట్టడం వల్ల వాటి ఘాటుకి బొద్దింకలు దగ్గరికి రావు. బిర్యానీ ఆకులను ఉంచడం ద్వారా కూడా మనం బొద్దింకలను తరిమి కొట్టవచ్చు. కాబట్టి వంటగదుల్లో డైనింగ్ టేబుల్ వంటి చోట బిర్యానీ ఆకులను పెడితే అక్కడకు కూడా బొద్దింకలు రావు. వేపాకుల పొడి చల్లినా కానీ వేప నూనె స్ప్రే చేసినా కూడా బొద్దింకలను తరిమేయవచ్చు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉండొద్దంటే ఇంట్లో తడి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. నేల మీద తడి నిలిచిపోవడం వల్ల బొద్దింకల బెడద ఎక్కువవుతుంది. అందుకనే తడిగా కాకుండా ఇల్లు సాధ్యమైనంత వరకు పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఇంట్లో నుంచి సులువుగా బొద్దింకలను తరిమి కొట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.